మీకు ఫస్ట్ పాయింట్ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అటు హైదరాబాద్లో కావచ్చు అటు ఊర్లలో కావచ్చు ఎక్కడైనా సరే ఏ ఒక్కరిని పలకరించినా ఏ ఉద్దరు ఏ ఇద్దరిని పలకరించినా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంది ఇంత అరాచక అని మాట్లాడుతున్నారు మీకు డౌట్ వస్తే డౌట్ వచ్చిన పోయి ఒక్కసారి అడిగి చూడండి ప్రజలకు ఇచ్చిన హామీలని ప్రజల బాగుగోగులు చూడకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి బాట గురించి ఆలోచించకుండా ఈ మూసీ ఏంది ఈ హైడ్రా ఏంది ఎస్ హైడ్రా మేము మంచిగానే ఉందనుకున్నాం హైడ్రా ఎందుకనంటే చెరువులు నాళాలు కుంటలు ఇవన్నీ కూడా పరిరక్షించి సో పునర్జీవింపజేస్తారు కాబట్టి బాగుంది అనుకున్నాం కానీ కాకపోతే ఒకరు ఇద్దరు జస్ట్ బడాబాబులో ఎట్లా కూలగొట్టినట్టు కూలగొట్టి మిగతా వాళ్ళందరూ కూడా సామాన్యుల మీద ఎందుకు పడ్డరు అని క్వశ్చన్ ఇస్తున్నారు ఆ క్వశ్చన్ చెప్పడానికి మా దగ్గర కూడా ఆన్సర్ లేకుండా ఏం చెప్పాలి ఆన్సర్ కూడా వాళ్ళే చెప్తున్నారు ఆన్సర్ కూడా వాళ్ళే చెప్తారు ఎందుకంటే రేవంత్ రెడ్డికి చాలా కోట్ల పైసలు అవసరంన్నాయి లక్షల కోట్ల పైసలు సో ఇట్లా అట్లా బెదిరిస్తే సంచులు మోసుకొని వస్తారు సూట్ కేసులు పట్టుకొని చాలా బలంగా పట్టుకొని వస్తారు దాంతో ఇంకోటి కూడా వినిపిస్తుంది కదా హైదరాబాద్లో హైరైజ్ అపార్ట్మెంట్లకు సంబంధించి స్క్వేర్ ఫీట్కి నూట యాభై రూపాయలు అమ్మేలు అందాలని మాట్లాడుకుంటున్నారు బహిరంగ సత్యం ఇది ఇంకా మళ్ళీ ఇట్లాంటివి మాట్లాడుతూనేమో ఇంకా మళ్ళీ కేసులు పెడతామంటారు మూసి వద్దురాయన నువ్వు చెయ్యది పునర్జీవింపజేస్తావు కానీ నువ్వు అటు కిలోమీటర్ ఎటు కిలోమీటర్లు కడితే మా జీవితాలు బుగ్గిపాలైతే పైసా పైసా పెట్టుకొని మేము ఇల్లు కట్టుకున్నాము ఒక ఇల్లు అంటే ఇరవై ఐదేళ్ళ కాలం అది నీకు తెలవంది కాదు నువ్వు తెలంగాణనే ఉట్టినావు కదా తెలంగాణ సెంటిమెంట్ లేకపోయినప్పటికీ తెలంగాణ ఉట్టినోడు కాబట్టి కొంచెం అదన్న ఆలోచిస్తావేమనుకుంటే పాపం మన గా ఇల్లు కూలగొడితే నా పుస్తకాలు ఎక్కడా నా వాటర్ బాటిల్ ఎక్కడా నా స్కూల్ బ్యాగ్ ఎక్కడా ఇంతకంటే హీనమైన చర్య ఇంకోటి ఉంటుందా అసలు తెలంగాణ ప్రజల కోసము తెలంగాణ కోరుకున్న వాళ్ళ కోసము తెలంగాణలో మార్పు వస్తే అనుకున్న వాళ్ళ కోసం ఒక్కటంటే ఒక్క మంచి పనైనా ఎందుకు చేస్తలేరు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ప్రజాప్రతినిధి రాడు ఎవరన్నా మా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం అన్నా ఎవరికి లేదు మాది మా అభిప్రాయాలు చెప్పడానికి మాట్లాడుతున్నారు ఏది ఏమైనా కూడా రేపు నవంబర్ ఒకటి నుంచి మూసీ చేస్తాము ఏసీ చేస్తామని మాట్లాడుతున్నారు కదా అందుకే ఎటు పోతుంది తెలంగాణని రావణ కాష్టంగా మారుస్తున్నారా అని తెలంగాణ ప్రజలందరూ కూడా అగ్గి మీద అవసరం అయితే తరిమి కొడతాం తెలంగాణకి హాని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాన్ని తరిమి కొడతామని మాట్లాడుతున్నారు ఎందుకంటే తెలంగాణ బిడ్డల పౌరుషం గురించి తెలంగాణ బిడ్డల ఉద్యమం గురించి తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాల గురించి తెలిసిన వాడు ఎవడు కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోరు అనేసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారిస్తే ఊరుకోబోము అనేసి సో అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తే సో సెక్షన్లు పెట్టి ఆంక్షలు పెడుతున్నారు రాష్ట్రంలో ఇంతకంటే దిక్కుమాలిన అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే చేతులు ఎత్తేసిన వైనం కనపడుతుంది ఎవరు బాధ్యుడయ్యా హోమ్ మినిస్టర్ బాధ్యుడు మరి ఆ హోమ్ మినిస్టర్ ఎవరు మీరే చెప్పు రెండో పాయింట్ ఐదుగురు జంప సారీ ఐదుగురు జంప పది మంది జంప ఇంకొక వార్త బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళు టచ్లో ఉన్నారా లేదంటే కాంగ్రెస్ను ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారా ఇది ఒక చర్చ బాగా నడుస్తుంది ఎందుకంటే ఒక పత్రికలో వచ్చిన వార్త కూడా చూస్తున్నాము సో వాళ్ళు టచ్లోకి వచ్చారు ఇప్పుడే రావద్దనేసి మేము చెప్పినామనే వార్త వస్తుంది అయితే ఇక్కడ బయట జరుగుతున్న చర్చ ఏంటంటే వారు నాయన ఎర్రోళ్ళారా ఇక రిటర్న్లో చెప్తున్నారు కదా ఇరవై మంది మా దగ్గరకు వస్తారనేసి ఇరవై మంది మీ దగ్గర కాదు చూడు వాళ్ళ దగ్గరకు పోతున్నారు మీరు గతంలో ముఖ్యమంత్రి చెప్పిండు కదా మేము ఒక గేట్ ధరిస్తే ఇంతమంది వచ్చిరు రెండు గేట్లు ధరిస్తే ఇంకెంతమంది వస్తారో అన్నారు కదా ముందు రెండు గేట్లు మూసుకోండి ఈ గేట్లో నుంచి వచ్చిన వాళ్ళే కాకుండా మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ గేట్లో నుంచి పోతారు జర మంచిగా భద్రంగా పెద్ద పెద్ద గేట్లు పెట్టుకొని పెద్ద పెద్ద తాళాలు రని చెప్తున్నారు ఇదంతా రాష్ట్రంలో ఉన్న ఏ మూలన కూర్చున్న ముసలవ్వని అడిగినా కూడా ఈ కహానీలు చెప్తారు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు పోతున్నారు ఎందుకు వస్తున్నారు ఏం జరుగుతుంది బిహైండ్ ద పార్టీలల్లో అనేది రాష్ట్రంలో ఏం జరగబోతుంది అనేది ఊహిస్తుంది నేను చెప్పేది ఏంటి ఐదు ఊరు కాదు ఇరవై మంది జంప్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే దిక్కుమాలిన కాంగ్రెస్ పాలన చూడలేక అవస్థలు పడి వాళ్ళు కూడా కళ్ళు తెరుచుకొని వాళ్ళు టచ్లోకి వెళ్తున్నారు ఈ కథ తర్వాత మీకు ముందు ముందు తెలుస్తుంది ఇక దివాలా తీసిన దివాలా తీసిన సోషల్ మీడియా వాళ్ళే చెప్పుకుంటున్నారు వాళ్ళ సోషల్ మీడియా లాగా మన సోషల్ మీడియా పోతలేదు మీరు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తలేరంటే ఆ సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళు కూడా ఎదురు తిరిగి మాట్లాడుతారు మీరేమన్నా ప్రజలకిచ్చిన పనులు చేస్తే కదా మనం ఏమైనా ఐటమ్స్ పెడితే పోవడానికి ఎంతసేపు మనం వాడి మీద బురద చెల్దాం వాడి బెడ్రూమ్లోకి తొంగి చూద్దాం వీడి బాత్రూంలోకి తొంగి చూద్దాం వాడి కుటుంబంలోకి తొంగి చూద్దాం వాళ్ళ ఇంట్లో పిల్లల్ని బయట పెడదాం మహిళల్ని బయట పెడదామంటే మనకి గిట్లనే కొడతారు మనం పెట్టిన ఐటెంలు కూడా రీచ్ కావు మన పద్ధతి మార్చుకోవాలి మీన్స్ ప్రభుత్వ పద్ధతి మార్చుకుంటే అప్పుడు నాలుగు మంచి విషయాలు ఉంటే ఆ మంచి విషయాలు ప్రజల్లోకి వెళ్తాయి అప్పుడు మనము వాళ్ళకంటే ముందుంటాము అసలు ప్రజలకి ఏమి చేయకుండా మనం ఆ సోషల్ మీడియా మీద అందరినీ కూడా ఒకే ఘాటికి కట్టేసి బీఆర్ఎస్ సోషల్ మీడియాని పదే పదే అని మనమే వాళ్ళని హీరోలు చేస్తున్నాము హీరోయిన్లను చేస్తున్నాము దయచేసి ప్రభుత్వ పద్ధతి మార్చుకుంటే ఇక్కడ మా పనిలో కూడా జెన్యునిటీ పెరుగుతుంది ఎంతసేపు మనం బట్టలు కాల్చి ముఖాన్ని వేస్తూ ఉంటే మసి వాళ్ళకు కాదు మనకొస్తుంది సూర్యుడి మీద ఉమ్మేస్తే మన మొఖానైతే ఎట్లా పడుతుందో అదే జరుగుతుంది అనేసి ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళ సోషల్ మీడియా ఎక్స్పర్ట్లకి తిరిగి సమాధానం చెప్పిన పరిస్థితి ఇదే పరిస్థితిగా కొనసాగితే టోటల్గా పడుకుంటుంది ఇంకా సోషల్ మీడియా లెవ్వదు అని ఆడ ఉన్నోళ్ళు వీళ్ళకింత గడ్డి పెట్టిరట ఇక ఇక కేసీఆర్ ఆనవాళ్ళని లేకుండా చేస్తారంట ఇదేదో సామెత ఉంటుంది అదే అంట ఆడలేక పాతవి ఇంకేవో ఉంటాయి నీకు ఏదో చెయ్యమని ప్రజలు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ తోటి తేడాతోటి నేను అధికారంలో గుసెడితే నేను కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా రాజశేఖర రెడ్డి ఆనవాళ్ళు ఎవ్వడి ఆనవాళ్ళు ఎవ్వడు తుడిపెయ్యలేడు ప్రజల గుండెలు సుస్థిరంగా పాతుకుపోతే రేపు ఈ ముఖ్యమంత్రి కూడా చాలా మంచి పనులు చేసి ఆర్ ఆరు గ్యారంటీ స్కీములు కావచ్చు ఫోర్ ట్వంటీ హామీలు కాస్తా ప్రజలకు నెరవేర్స్తే మిమ్మల్ని కూడా బ్రహ్మాండంగా గుండెలో పెట్టుకుంటారు కదా రేపు ఎవరో సీఎం అవుతారు ఎవరో ఒకరు కావచ్చు నాలంటోళ్ళు కావచ్చు ఇంకోరు కావచ్చు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఎవరైనా కావచ్చు అనేది చాలామందికి ఎందుకంటే చదువుకున్న ఇంకంతకంటే బాగా చదువుకొని అంతకంటే బాగా మాట్లాడగలిగి అంతకంటే మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు కాకూడదు రేవంత్ రెడ్డి అయిన తర్వాత అన్నారు వాళ్ళు రేపు గిట్లనే అనుకుంటే మేము రేవంత్ రెడ్డి ఆనవాళ్ళు తీసేస్తామని అంటే ఎట్లా తీసేస్తారు ఆనవాళ్ళు అట్లా తీసేయాలనుకుంటే ఇందిరాగాంధీ అనే వాళ్ళు మర్చిపోయిరా ఇందిరాగాంధీని మర్చిపోయిరా రాజీవ్ గాంధీని మర్చిపోయిరా ఇవాళ రాహుల్ గాంధీ ఉంటే రాహుల్ గాంధీని మర్చిపోయిరా లేకపోతే ప్రియాంక గాంధీని మర్చిపోతున్నారా ఆనాడున్న జవహర్ లాల్ నెహ్రూని మర్చిపోయినారా గాంధీని మహాత్మా గాంధీని మర్చిపోయినారా చరిత్రలో ఉన్న ఆఖరికి చెడు చేసిన వాళ్ళు కూడా మర్చిపోరు కదా ఇప్పుడు రజాకారుల రాజ్యం అని మనం మాట్లాడుకుంటుంటే వాళ్ళని కూడా మర్చిపోనప్పుడు మరి మంచి చేసిన వాళ్ళని ఎట్లా మరిపింపజేస్తారు అంటే ఈ యొక్క బేసిక్ ఇది ఒక బేసిక్ నాలెడ్జ్ దీన్ని ఎట్లా మర్చిపోయారు సీఎల్ నుంచి వచ్చిన మీడియా బృందంతో చిట్చాట్లు గిట్లాంటి ఇట్లాంటి పసలేని మాట్లాడింది ఇలా రాష్ట్రం అందల రాష్ట్రం అంతా మిమ్మల్ని ఏ రకంగా మర్చిపోయే విధంగా చేయాలని ప్రయత్నిస్తున్నారు ఫస్ట్ అది చూసుకోమని జనాలు చెప్తున్నారు జర్ర ఒకసారి మీ ఎమ్మెల్యేలను కానీ మీ మంత్రులను కానీ ఉంటారు కదా జర ప్రజల్లోకి వంపుర్రి ప్రజలు ఏమనుకున్నారు రాజు అనేవాడు అందుకనే అంటారు కదా అప్పట్లో కథలు చదువుకున్నాం కదా మారువేషంలో వెళ్ళి గుర్రాల మీద మారువేషంలో వెళ్ళి రోజులు తరబడి నెలలు తరబడి పోయి ఎట్లా ఉంది రాజ్యంలో ప్రజలు ఎట్లున్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉందా రాజ్యంలో ఉన్న ప్రజలు ఎట్లున్నారు కష్టాలు పడుతున్నారా రాజును తిట్టుకుంటున్నారా రాజును మెచ్చుకుంటున్నారా సో ఇవన్నీ కూడా మారువేషంలో పోయి కనుక్కుంటుండే రేవంత్ రెడ్డి మారువేషంలో పోకుండా డైరెక్ట్ కూడా పోవచ్చు పోయి నాయన నిజంగా మీకు మేము చేస్తాలేమా మేము మంచి చేస్తున్నాం కదా మరి మీరు మమ్మల్ని ఎందుకు మీకు రైతు భరోసా ఇస్తున్నాం కదా అందరికీ రుణమాఫీ చేసినాం కదా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం కదా మహిళలకు ప్రిబస్ ఇచ్చినాం కదా మహిళలకి అందరికీ గ్యాస్ బండలు ఇచ్చినాం కదా మహిళలందరికీ ఫ్రీ కరెంట్ ఇచ్చినాం కదా రైతులకి మంచిగా అంద ఇది రైతు బీమా ఇస్తున్నాము తర్వాత బోనస్ ఇస్తున్నాము ఇంక ఏం తక్కువైంది ఉద్యోగాలు లక్షల కొద్ది ఉద్యోగాలు ఇస్తున్నాము వాళ్ళు ఇచ్చినాయి కదా అవి ఇచ్చినాయి ఈ పది నెలల మేమే పరీక్ష మేమే నోటిఫికేషన్లు ఇచ్చినాం మేమే పరీక్ష పెట్టాం మేమే నియామక నియామక పత్రాలు ఇచ్చినాం ఇంకేమైంది మీకు అనేసి వాళ్ళ దగ్గరకు వచ్చే తప్పేముంది మంచి చేస్తే గుండెలో అందుకే మనం హిస్టరీ చదువుకుంటాం అందరు చదువుకొని వచ్చిన వాళ్ళమే మేబీ మీరు కూడా చదువుకొని ఉంటారు చిచ్చాట్లలో కూర్చొని చెరిపేస్తలేరు రోజు నామ నామజపం చేసి 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 అనవసరంగా వీళ్ళని హీరోలు చేస్తున్నారు తెలుసా లేస్తే కేసీఆర్ పొద్దున్న లేస్తే కేటీఆర్ ఇదే పని ఇదే పని నామజపం చేసుకుంటూ పోతే మీరు మంచో చెడు ఆ నామజపం చేస్తుంటే ప్రజలు కూడా అరే ఏం దబ్బా వీళ్ళు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఎంతసేపు వీళ్ళ నామజ నామస్మరణ చేస్తున్నారు వాళ్ళకు కూడా అర్థం కాదా పాపం మీరు పట్టించుకోకపోతే వాళ్ళు కనీసము మర్చిపోదురేమో కానీ మీరే రోజుకి యాదిగ్గు చేసుకుంటా మీరే వాళ్ళ రోజు దేవుణ్ణి కూడా అన్నిసార్లు తలుచుకోరేమో అన్నిసార్లు తెలుసుకుంటా మళ్ళీ మేము వాళ్ళని చరిత్రలో లేకుండా చేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా ఎట్లా చేస్తావు ఆనవాళ్ళని మీరు కూర్చునే సెక్రటరేట్లు ఆనవాళ్ళే ఉండే ఇలా తెలంగాణలో తాగుతున్న మంచినీళ్ళలోనే ఆనవాళ్ళు ఉండే ఇలా రైతులకు ఆనవాళ్ళు ఉండే దే దేంట్లో ఫస్ట్ ఉన్నదానికి చాంతాడంత లిస్ట్ ఉంది దేంట్లో ఆనవాళ్ళు లేదో చెప్పండి కళ్యాణలక్ష్మి ఆడోళ్ళకి పాపము ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ మంచి న్యూట్రిషన్ ఫుడ్ నుంచి మొద మొదలుకుంటే డెలివరీ వచ్చినాక నుంచి కేసీఆర్ కిట్టుల దగ్గర నుంచి ఒకటి కాదు రెండు కాదు ఎన్నని చెబుద్దు ఏమని చెబుద్దు అన్నట్టు లేని వాటి గురించి చెప్పండి కానీ నువ్వు ఆనవాళ్ళు జరిపేస్తావు జరిపేస్తావు ఆనవాళ్ళు చెరిపేయలేక ఆ పొద్దున లేస్తే ఆ నామస్మరణ భయం అవుతుంది గుండెల్లో ఏం చేయాలో అర్థం కాక సోషల్ మీడియాని దొక్కాలా నాయకులను దొక్కాలా ప్రజలని దొక్కాలే నేను ఒక్కనే రాజ్యం వెళ్ళాలనుకుంటే అది కుదరదు అనేది ప్రజలే ప్రజలే చాలా తెలివి కలవాలయ్యారు సరే ఆనాడు మార్పు కోరుకున్నారు ఖచ్చితంగా ఏమో ఇంక అంతకంటే బాగవుతుందేమో మీరు చూపించిన ఆరు తాయిలాలకు సంబంధించి అద్భుతంగా వాళ్ళు ఇదైనారు కదా పాపం తులం బంగారం వంటిది మహిళలకు రెండు వేల ఐదు వేలు అంటేది చదువుకునే పోర్లకు స్కూటీలు అంటిది ఎంతెందో ఆశలు చూపేసరికి నిజమే అనుకున్నారు వాళ్ళు చేయలేనిది ఉంటే మాకు బ్రహ్మాండంగా చేస్తారేమో అనేసి అనుకుంటుంది కానీ ఇవన్నీ చేస్తే ఇవన్నీ మీరు అనుకున్న వాటికన్నా అనుకున్నవి చేయండి అనుకున్న వాటికన్నా కూడా కాదు అప్పుడు కనీసం మిమ్మల్ని శాపనార్థాలు పెట్టకుండా అబ్బో రేవంత్ రెడ్డి మంచినే చేసిండు అనుకుంటారు ఇవేమి చేయకుండా నేను కేసీఆర్ని జరుపుతానంటే తెలంగాణ ప్రజలే చూసుకుంటారు